సదరు సీను 65 సబకరైజర్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం ప్యూర్గా ఎలిమినేషన్ అనాలిసిస్ చూద్దాం. ఈ వారం ఇంట్లోకి వెళ్ళి ఉండేటోళ్ళు ఎవరు, పోయేటోళ్ళు ఎవరు, ఈ వారం నిజంగా పోతున్నారా, పోతే కొత్తోళ్ళు ఎవరైనా అత్తున్నారా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. ఆకు మీద అంజన వేసి చూసిన, నా 65వ సెన్స్ని యూజ్ చేసిన, టోటల్గా మాక్సిమస్ డెక్సిమస్ మెరిడియన్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరి ఎలిమినేషన్ ఎవరవ్వచ్చు అనేది కంప్లీట్గా రాసిన ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూడుర్రి, లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి అని నేను చెప్పను, మీరే చేస్తారు. ఎందుకంటే మీరు మనోళ్ళు, మీరు మన సబ్స్క్రైబర్ కుటుంబ సభ్యులు, చైల్డ్ అయిరా. ఓకే, చాలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వారం 6 నామినేషన్లలో ఉన్నారు. ఈ 6 ఒకే ఒక పర్సన్కి టాప్లేసే అంటే టాప్స్ ఊపర్ అన్నట్టు ఏంది, టాపర్ కాదు, సూపర్ కాదు, దానికంటే ఊపర్, ఆ రకంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఓటింగ్ ఉన్నది ఒకే ఒక పర్సన్కి, అది నబీల్కి. నబీల్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ నామినేషన్లకు వచ్చిండు, వచ్చిన ఫస్ట్ టైమే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఓటింగ్ని సంపాదించిండు బికాజ్ ఆఫ్ ఈ వారం తను చేసిన పర్ఫార్మెన్స్. పోయిన వారం తనిచ్చిన పర్ఫార్మెన్స్ అండ్ మొన్నటిసారి సోమవారం నాడు చేసిన నామినేషన్స్, ఇవన్నీ కూడా తనకి కలిసి వచ్చినాయి. ఈ వారం అందరికంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు పృథ్వీ, అంటే ఎండ్యూరెన్స్ టాస్క్లో పృథ్వీ అండ్ నబీల్. అయితే నబీల్ ఆ ఒక్క టాస్కే కాకుండా అంతకంటే ముందు పెట్టిన టాస్క్లో కూడా సూపర్గా ఫుడ్ తిని చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిండు. దానికంటే ముందు టాస్క్లో కూడా నెక్స్ట్ లెవెల్లో అందరికంటే తక్కువ టైంలో ఫినిష్ చేసి, అదేంటి టవర్లో బాలే అన్నారు కదా, అందులో కూడా అందరికంటే ఫాస్ట్గా ఫినిష్ చేసిండు అండ్ అందరికీ డైరెక్షన్ ఇచ్చిండు. అంటే ఏ ఇట్లాడు, ఇట్లా అని చెప్పి ఎంకరేజ్ చేసిండు. ఇవన్నీ కూడా తనకు ప్లస్ అండ్ తను ఉంటున్న విధానం. ఈ హౌజ్లో ఈ సీజన్ 8 బిగ్ బాస్ కాదు, హగ్ బాస్ అని చెప్పి బయట ఒక పెద్ద రూమర్ నడుస్తుంది. ఉన్న కంటెస్టెంట్లు అందరూ ఎక్కడ ఉందో కౌగిలి, నాకు దొరుకుద్దా మరి, నేనే దొరకబట్టాలనా అని చెప్పి, ఎవరన్నా నన్ను నగ్గి చేసుకుంటారా, నేను ఎవరన్నా నగ్గి చేసుకోను అని చెప్పి కాటికి కాలు గాచిన ముసలోళ్ళు లెక్క ఎదురు చూసినట్టు, పిట్టకెట్టినట్టు ఎదురు చూసినట్టు చూసారు. అయితే అందులోకి వెళ్ళి మనకు ఒక ఆణిముత్యం కనబడుతుంది. ఆణిముత్యాలు 2-3 ఉన్నాయిలే, రెండు మూడు ఆణిముత్యాలు ఉన్నాయి. అందులో ఒక ఆణిముత్యం నబీల్. అరే ఎవరన్నా నగ్గి చేసుకోవడానికి వచ్చినా ఒక సైడ్కి వెళ్ళి ఇట్టించి ఓకే అని చెప్పి పంపించేటటువంటి ఒక సింపుల్, మనలో ఒకడు అనిపించే రకంగా నబీల్ ఉన్నాడు. దెబ్బకి నబీల్కి జనాల ఓట్లు పడ్డాయి. ఏ రేంజ్లో పడ్డాయి అంటే 100%లో 35% ఓట్లు ఒక్కడికే పడ్డాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళలో ఉన్న నామినేషన్లలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రతివారం నామినేషన్లో ఉండే ఒక బ్యాచ్ ఉన్నది. ఆ బ్యాచ్కి ఒక సగటు ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. అంటే రెగ్యులర్గా ఓట్లేసి అలవాటు పడి వాళ్ళకేసి ఓటు బ్యాంక్ ఉన్నది. వాళ్ళకి రెగ్యులర్గా ఎవరు టాప్లో ఉన్నా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉండే బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. సో వాళ్ళు ఉండగా కూడా ఫస్ట్ టైమే నామినేషన్లకు వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఓటింగ్, అందరికంటే ఎక్కువ ఓటింగ్ పడ్డది. దట్ వాజ్ ద గ్రేట్నెస్ అండ్ దట్ వాజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ నబీల్ అని చెప్పాలి. వాయమ్మ ఇంగ్లీషు గింతగానే మాట్లాడబడుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లకు ఏమైనా పోతున్నావా అంటారేంది, అట్లేం లేదు, ఈ బిగ్ బాస్ చూసి వస్తుందబ్బా, మనం ప్యూర్లీ జెడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సరే ఏంటి పక్కన పెడితే నబీల్కి ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంది. అండ్ ఈ వారము కంప్లీట్గా అందరి నోట్లలో నానిన్న పేరు ఒక నబీల్ పేరే. శక్తి క్లాన్లో సోనియా నబీల్ని తీసేద్దాం నన్ను నామినేట్ చేసిండు అని చెప్పి సోనియా, నిఖిలేమో నబీల్ బాగా ఎలిట్ అవుతాను, నబీల్ కానీ సంగతి చెప్పాలి అని చెప్పి నిఖిల్. అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వర్షన్లో, పృథ్వీ కూడా అరే నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటోడైతే ఒక నబీల్ గడే కనబడతాను, ఏం తీసేయాలి, అట్లా ప్రతి ఒక్కరు కూడా నబీల్ పేరే తీసుకోవడం. ఇటు దిక్కు వీళ్ళ క్లాన్లో వచ్చేసి అంటే నాగమణి కంటేనే ఫ్రెండ్లీగా అరే నబీల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నబీల్. ఓవరాల్గా నాకు నబీల్కి నాగమణి కంటేకి ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయ్యి ఇదొకటి కనబడడం. ఇటు దిక్కు వీళ్ళ సీత క్లాన్లో సీత, నా రైట్ హ్యాండ్ ఎవరు తెలుసా, నన్ను కొట్టాలంటే నా రైట్ హ్యాండ్ వీడున్నాడు నబీల్, నేను కొట్టాలి అని సినిమాలలో హీరోలు ఆ విలన్ అంటారు చూడు, నా రైట్ హ్యాండ్ ఎవరన్నా ఉన్నారంటే వీడే, వీని ఫస్ట్ నువ్వు నన్ను కొట్టాలంటే వీని కొట్టాలి, ఆ టైప్లో పక్కన నబీలే మొత్తం అయిపోయి నబీల్ని కమర్ అని చెప్పి ప్రతి ఒక్కరు టీంలో అందరూ కూడా అంటే కాంతారా టీంలో అందరూ కూడా నబీల్ పేరే తీసారు. ఓవరాల్గా నబీల్ అయిపోయింది. సరే నబీల్ టాప్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే ప్రేరణ ఉంది. ప్రేరణకి ఎందుకు వచ్చింది సెకండ్ ప్లేస్ అంటే ప్రేరణ ఒక వర్గం ప్రజల్ని అట్రాక్ట్ చేసింది, ఒక చాలామంది జనాల్ని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడున్న చాలామంది కంటెస్టెంట్లలో, ఫీమేల్ కంటెస్టెంట్లో చాలా జెన్యున్గా, చాలా ఫేర్గా అండ్ కొంత ఫంకీగా, కొంత ఫన్నీగా డెసిషన్ తీసుకునే విధానంలో కానీ, మాట్లాడే విధానం కానీ, లాజిక్లలో కానీ, ఉండే గెస్చర్స్ కానీ, మూమెంట్స్ కానీ, తను చేసే అది ప్రతీది కూడా ఒక క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అనే కంటెస్టెంట్ ప్రతి సీజన్లో ఒకరు ఉంటారు చూసారా, ఆ సాత్రంగా ఈసారి ప్రేరణ ఉంది. సో ఈ వీక్ తను గేమ్స్ ఆడిన విధానం కానీ, లేదంటే స్టాండ్ తీసుకున్న విధానం కానీ, ఈవెన్ క్లాన్స్ డివైడ్ చేసేటప్పుడు తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, తను అమాయకంగా పెట్టిన ఫేసు, ఇట్లాంటివన్నీ కూడా జనాలకి నచ్చేటట్టుగానే భలే ఉందే, మన ఇంట్లో మనిషి లెక్క, ఒక ఇంట్లో ఒక సిస్టరు, ఆ కైండ్ ఆఫ్ అల్లరి చేసే పిల్లలు ఉంటుంది చూడరు, ఆ సాత్రం కనిపించింది కదా అని ఒక ఫీలింగ్ వచ్చి చాలామంది ప్రేరణకి ఓటేసారు. అండ్ ప్రేరణ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కింద చెప్పండి, ప్రేరణ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ప్లీజ్. అండ్ నెక్స్ట్,
ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈమెకి చాలా మంచి ఓటింగ్ పడుతుంది. 35% నబిల్కి పడుతుంటే 16% ఈమెకు పడుతుంది. ఎట్ ద సేమ్ టైం సేమ్ పర్సంటేజ్ తోటి ఇంకో ఇద్దరు కంటెస్టెంట్లు జాయిన్ అయ్యారు. ఎవరంటే అందులో ఒకరు నాగమణికంట. నాగమణికంటకు ఫస్ట్ నుంచి కూడా నామినేషన్లో ఉన్నప్పటి నుంచి ఎమోషనల్గా స్టార్టింగే నాగమణికంట కనెక్ట్ అయ్యారు. ఒక వర్గం ప్రజలకి ఇన్స్పిరేషన్గా నిల్చున్నా అని చెప్పి తనను తాను ప్రకటించుకున్నాడు. నేను ఓడిపోతే నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నాను అని చెప్పిండు. మరి ఆయన లాంటి వాళ్ళు ఎవరెవరో చాలామంది ఈయన కనెక్ట్ అయ్యారు. బాధను అర్థం చేసుకునే మన బిగ్ బాస్ ఆడియన్సు, సీరియల్ ఫ్యాన్స్, ఈ టీవీ షోస్ చూసే ఎంతోమంది ఆడియన్స్ అంతా కూడా నాగమణికంటకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. సీరియల్లో హీరోయిన్ చేస్తుంది యాక్టింగ్ అని తెలిసినా సీరియల్ హీరోయిన్ పడుతున్న బాధల్ని బాధగా ఫీల్ అయ్యి ఎమోషనల్గా హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి అవతల వ్యక్తి ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో, ఎవరైతే విలన్ ఉన్నాడో వాడిని తిట్టుకుని శాపించే సగటు అమాయకపు తెలుగు ఆడియన్స్ అంతా కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ స్టోరీకి అంతా కనెక్ట్ అయిన వాళ్ళని పక్కన పెడితే ఆ తర్వాత తనను తను మార్చుకుంటూ గేమ్స్ ఆడుతున్న విధానం, ప్రతి దగ్గర స్పోర్టివ్గా ఉన్న విధానం, మెంటల్గా స్ట్రాంగ్గా పాయింట్లు రేజ్ చేసిన విధానం, ప్రతి దగ్గర కూడా తన టాస్కులలో పర్ఫార్మెన్స్ చూపించడానికి తనను తను నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం నాలాంటి రివ్యూవర్లనైనా ఎవరినైనా కదిలించింది, మెప్పించింది. సో చాలామంది బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఈ పర్టికులర్గా ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు రాంగ్ అని చెప్పి అనాలిసిస్ చేయగలిగే బిగ్ బాస్ ఆడియన్స్ అందరికి కూడా అరే ఏం ఏడిచిందో పక్కన పెట్టురా బాయ్, స్టోరీ నిజమో గంగలమోని, కానీ ఇక్కడ మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తుండు, అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. స్కోప్ దొరికినప్పుడల్లా ఏదో ఒక రకంగా ఒక కంటెంట్ ఇచ్చి మనకి ప్రజెన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుండు, కష్టపడుతుండు, సరే ఓటేద్దాం బాయ్ అని ఓట్లు వేయడం స్టార్ట్ అయింది. ఇట్లా ప్రతి వారం ఓటు బ్యాంక్ పెరిగి ఇప్పుడు ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా టాప్ సెకండ్ ఓటింగ్ మాత్రం నాగమణికంటకు ఉంటుంది. టాప్ 5 దాకా ఉరికే తట్టే ఉన్నాడు మనిషిని చూస్తుంటే. ఈ లెక్కన నాగమణికంట రోజుకు ఒక రకంగా కనబడతా స్మార్ట్ శంకర్లో, డబుల్ స్మార్ట్ శంకర్లో, చిప్పులో చిప్పిరికిచ్చినట్టు ఎప్పుడు మూడు స్వింగ్లు మారుతాయి, ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు, ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు నవ్విస్తాడో తెలియదు, ఎప్పుడు కవిస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని హగ్ చేసుకుని కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటాడో తెలియదు. ఏ మూమెంటు ఎట్లుంటాడో ఎవరూ గెస్ చేయలేనటువంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ నాగమణికంటకి విపరీతమైన ఓట్ బ్యాంక్ ఉంది. సో నాగమణికంట ఈ వారం అంతా కూడా చాలా ఎమోషనల్గా డల్ అయిండు, డౌన్ అయిండు, హై అయిండు, కిందికి అయిండు, మీదికి అయిండు, లెవెల్ అయిండు, సాక్రిఫైస్ చేసిండు, సాక్రిఫైస్ చేయలేదన్నాడు, అందరితో లొల్లి పెట్టుకున్నాడు, ఏ రకంగా చూడు రోజు ఫుటేజ్లో నాగమణికంట లేని ఎపిసోడ్ లేకుండా చేసుకున్నాడు. అండ్ ఇంకోటి ఇన్ని ఫ్లక్చువేషన్స్, ఇన్ని ఇన్ఫాక్చువేషన్స్, ఇన్ని ఎమోషన్స్, ఇన్ని కింద మీద లెక్కల ఏషన్స్ ఏషాల్స్ ఇవన్నీ వేసి టోటల్గా అయితే నాగమణికంట నబీల్కి ఈ మధ్య క్లోజ్ అవుతారు. నబీల్ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. కడిగేస్తే నిన్న ఒక్క పాయింట్ నాకు నచ్చలేదబ్బా, గంట సేపు నబీలు ఆదిత్యవం కలిసి ఈ ఆసామి నాగమణికంటని మోటివేట్ చేసినాక ఎస్ నేను నీళ్ళేందో పాలేందో తెలుసుకుని అయిపోయింది నేను కథం అని చెప్పి లేచి ఉరికిపోయిన నిఖిల్ నా ఫ్రెండ్షిప్ అది అవుతారా అని అది చేసుకున్నాడు చూడు. అక్కడ పెద్ద బిస్కెట్ అనిపించింది. కానీ ఫ్యాన్ ఈజ్ ఫ్యాన్, ఫ్యాన్ ఎప్పుడైనా ఏసీ కాదన్నట్టు ఈ ఫ్యాన్స్ ఎప్పుడు పోరు. ఈ ఫ్యాన్స్ ఎట్లుంటారంటే నచ్చిరు, అరే ఏ ఫోన్లేరా చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూనే ఉంటాయి లైట్లే అని చెప్పి చాలామంది ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. ఈ లెక్కన చూస్తుంటే అండ్ ఎపిసోడ్కి లైవ్కి చాలా వరకు జమీన్ ఆస్మాన్ పరగుండడం వల్ల కూడా కొంతమంది ఒప్పులు తప్పులుగాను తప్పులు ఒప్పులుగాను ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఆఫ్కోర్స్ మన రివ్యూస్ చూసేటోళ్ళే ఓట్లు ఎక్కువ వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈయన పక్కన పెడితే నాగమణికంటకు ఓటు బ్యాంక్ గట్టిగా ఉంది. సరే నెక్స్ట్ ఇదే పర్సంటేజ్ తోటి ఇంకొక పర్సన్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. అసలు ఇది అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. ఏ వారమైనా ఎలిమినేషన్కి రెడీ అన్నట్టుగా ఉన్న ఏవో సాబ్ ఆదిత్యవమన్న ఈ వారము అద్భుతంగా తన ఓట్ బ్యాంక్ని విపరీతంగా పెంచుకున్నాడు. దానికి కారణం తను చేసిన ఎఫర్ట్స్, తను చేసిన ఆట, తను సిన్సియర్గా ఆట అనే విధానంతో పాటు ఈ వారం జరిగిన ఆపరేషన్ సోనియా. ఈ ఆపరేషన్ సోనియాలో చాలామంది పరిశీలన అయ్యారు. సోనియా పోతుందో పోదో అన్న పరిశీలనతో ఆపరేషన్ సోనియా చేసి నామినేషన్లకు వచ్చింది రాబోయ్, ఖచ్చితంగా ఓట్లేదు, ఓట్లేకుండా ఉండాలి. అండ్ ఇంకోటి ఆయన ఆమెతో పాటుగా ఎవరు లిస్టులో ఉండే ఛాన్స్ ఉంది, ఆదిత్యవమన్న లిస్టులో ఉండే ఛాన్స్ ఉంది కదా, ఆదిత్యవమన్నగా గట్టి ఓట్లు పెంచితే అందరం ఓట్లు వేస్తే దెబ్బకు ఆదిత్యవమన్న సేవ్ అవుతాడు, అట్ ద సేమ్ టైం సోనియా ఎలిమినేట్ అవుతుంది అని ప్లాన్ చేసిరు, స్కెచ్ చేసిరు. మన బిగ్ బాస్ ఆడియన్స్ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆపరేషన్ పెడతా ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ సీజన్కి ఫస్ట్ ఆపరేషన్ చేసింది మాత్రం ఆపరేషన్ సోనియా. ఈ ఆపరేషన్ సోనియా ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా, అంటే ఆపరేషన్ ఫెయిల్ అయ్యి పేషెంట్ అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ రెడ్ అన్నట్టుగా అయిందా, లేదంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది పేషెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతుంది అని అనుకుందామా, అంటే ఏం జరిగిందో చూద్దాం. దానికంటే ముందు ఆదిత్యం మనకైతే ఓటు బ్యాంక్ విపరీతంగా పెరిగింది బికాజ్ ఆఫ్ ఆపరేషన్ సోనియా. అసలు టాప్ సెకండ్ ఓటింగ్కి వెళ్ళిపోయినా ఆదిత్యం అన్న నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ వారం అంతా కూడా సూపర్గా అనిపించింది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అనాలిసిస్ చేసుకోగలిండు, గేమ్ ఆడిండు. ఇక్కడ ఈయనకి ఏంటంటే మంచి కంపెనీ దొరికింది. నబీల్ అండ్ నాగమణికంటతో కూడా కొంత ఉంటూనే అండ్ నబీల్ తోటి కంపెనీ బాగా దొరికింది. ఈ క్లాన్, సీతా క్లాన్ అనేది కూడా ఒక పాజిటివ్ వైబ్ తోటి నడిచింది. ఒక
మనం మంచోళ్ళం, మనం కలిసి ఆడదాం, కలిసి కట్టి ఆడదాం, గేమ్ అంటే గేమ్ లెక్క ఆడదాం, జెన్యున్గా ఆడదాం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఆయనకు నచ్చిన థాట్ ప్రాసెస్లో ఉండడంతో ఆయన బాగున్నాడు, బాగా చేసిండు, బాగా పర్ఫామ్ చేయగలిగిండు, స్కోప్ దొరికింది. అదే అన్నది సీత, నా దగ్గర నేను స్కోప్ ఇస్తాను అందరికీ అనేది, తను డ్రాప్ అయ్యి మిగతా వాళ్ళకైనా స్కోప్ ఇచ్చింది. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత ఆల్సో. అయితే ఆదిత్య మనకు పర్సంటేజ్ గుడ్. ఇక నెక్స్ట్ పృథ్వీ అండ్ సోనియా. ఇక్కడ పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క అని చెప్పాను కానీ, గంజాయి వనంలో ఉన్న హైబ్రిడ్ తులసి మొక్కలు అయితే జనాలు కనబడతాడు. ఎందుకంటే పూర్తి స్థాయి తులసి మొక్కలకి కనబడదు, కాకపోతే కొంతవరకు తులసి మొక్కలనే కనబడతాడు. కాబట్టి ఇది హైబ్రిడ్ తులసి మొక్క అని మనం అనుకోవచ్చు. బికాస్ ఆ క్లాన్ అంటే శక్తి క్లాన్ కావచ్చు, లేదంటే సోనియా క్లాన్ కావచ్చు, సోనియా శక్తి క్లాన్ కావచ్చు, ఈ సోనియా శక్తి క్లాన్లో సోనియా చెప్పే నెగిటివ్ థాట్స్కి, నెగిటివ్ ఆలోచనలకి తగ్గట్టుగానే పృథ్వీ నడుచుకుంటాడు. కానీ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ నెగిటివ్ పాయింట్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు, చెప్పేటప్పుడు ఒక పాజిటివ్ వ్యూలో చెప్తాడు, అండ్ చెప్పిన దానిలో లాజిక్ ఉందేమో అన్న ఫీలింగ్ కలిగేటట్టు చెప్తాడు. లైక్ ఏమంటాడంటే, వైల్డ్ కార్డ్స్కి భయపడేదేం లేదురా, వైల్డ్ కార్డ్స్ గురించి మనం ఫైట్ చేసేది లేదు. యాక్చువల్గా నిఖిల్ సీత వాళ్ళ క్లాన్ తోటి మాట్లాడినప్పుడు, మన వైల్డ్ కార్డ్స్కి మన హౌస్ మేట్స్కి యుద్ధం, ఇది ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం లెక్క, వచ్చే వైల్డ్ కార్డ్స్కి మన లోపల ఉన్న హౌస్ మేట్స్కి యుద్ధం, కాబట్టి మనం క్లాన్లుగా కొట్టుకోవద్దు, మనం అంతా కలిసి ఆ వైల్డ్ కార్డ్స్ రాకుండా చేయాలి అని చెప్పి మాట్లాడాడు. సో ఈ పాయింట్ని డిఫరెన్షియేట్ చేస్తూ సోనియా మనకి ఆ క్లాన్కే యుద్ధము, నవీల్ని తీసేద్దాం అని చెప్పి మాట్లాడుతున్న టైంలో, అక్కడ పృథ్వీ మాత్రం ఇదే పాయింట్కి ఏకీభవిస్తా పృథ్వీ మాట్లాడే ఇదే పాయింట్కి ఏకీభవిస్తూ పృథ్వీ పెట్టిన పాయింట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే, మనం వైల్డ్ కార్డ్స్కి భయపడాల్సిన అవసరం లేదురా, ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చి నీ ఆపవేడు వాళ్ళు ఆపరు కానీ మనం మాట్లాడుకుందాం. ఇదే పాయింట్కి ఏకీభవిస్తూ పృథ్వీ పెట్టిన పాయింట్ నాకు బాగా నచ్చింది. వైల్డ్ కార్డ్స్కి భయపడేది లేదురా, మనం చాలా బాగా ఆడాలరా, 9 కాదురా, 100 మంది వైల్డ్ కార్డ్స్ వచ్చినా మనం ఆడతాం అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ మోటివేషన్తో మాట్లాడిన విధానం బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ చాలా కష్టపడ్డాడు, టాస్క్లో పర్ఫామ్ చేసిండు. నబీల్ అండ్ పృథ్వీకి పెట్టిన టాస్క్లో చాలా బాగా పర్ఫామ్ చేసిండు, చాలా ఈజీగా పర్ఫామ్ చేసిండు. ఈ లెక్కన కూడా పృథ్వీకి ఒక పాజిటివిటీ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే లుక్ వైజ్గా, ట్రాక్ వైజ్గా జనాలకు నచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఒక వర్గం ప్రజలు ఉంటారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్గం ప్రజలు. ఆ వర్గం ప్రజలు ఏం చేస్తారంటే, ఇందులో ఉన్న లవ్ ట్రాక్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ లవ్ ట్రాక్ ఫేక్ అని తెలిసినా ఆ ట్రాకే వాళ్ళకి నచ్చుతుంది. లైక్ తరతరాలుగా యుగ యుగాలుగా మనకి జబర్దస్త్లో ఒక ట్రాక్ని ఎంత ఎంకరేజ్ చేసినామంటే నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్ చేసినాం. అరే పేకరా భయ్ అని చెప్పినా కానీ, బయట 100 మంది చెప్పినా కానీ మళ్ళీ ఎవరు నన్ను కలిసినా ఫస్ట్ అడిగే క్వశ్చన్, వాళ్ళు ఇద్దరు మధ్యన ఉన్నా ఎందుకూడదు అని చెప్పినా కానీ తిరగరు. అట్లా ఆ శాస్త్రంగా ఈ ఫేక్ లవ్ ట్రాక్ ఎప్పటికీ ఫేమసే, అందుకని చెప్పి మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఫేక్ లవ్ ట్రాక్ని. ఎందుకంటే జనాలకు ఇంట్రెస్ట్, అది అట్లా ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏం చేస్తాం మనం మారం, తరతరాలుగా రాజకీయ నాయకులు 4 ప్రామిసులతోటి రాజ్యాలను వెళ్తూ ఉన్నారు. ఒకటి పక్కా ఇల్లు, నీళ్ళు, ఫుడ్, ఫ్రీ, ఈ 4 పాయింట్లతోటి తరతరాలుగా వెళ్తున్నారు. అయినా కానీ ఇప్పటికీ గొర్రెల్లాగా వాళ్ళని నమ్ముతూనే ఉన్నారు. అవి కాదురా, ఫస్ట్ వర్క్ అది, కానీ దాని గురించి ఎవరు పట్టించుకోడు. సో పీకెత్తి కానీ అయితే ఆ టైప్లో ఇప్పుడు ఈ ఫేక్ లవ్ ట్రాక్ని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అదే మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది రుద్ది సక్సెస్ అయిపోయింది కాబట్టి పృథ్వీ అండ్ విష్ణు ట్రాక్ కావచ్చు, పృథ్వీ అండ్ యష్మి ట్రాక్ అని ఏదో ఒకటి పెడతారు వాళ్ళు మసి మసి మారడిగా చేస్తే మనం కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పృథ్వీ ఓట్లు పడే ఛాన్స్ ఉంది. సో ఈ లెక్కన పృథ్వీ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మరి ఎలిమినేషన్లో ఉన్న సోనియా మేడం ఎలిమినేషన్ అవుతుందా? అందరికంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉంది అన్అఫీషియల్ పోల్స్లో, యూట్యూబ్ పోల్స్లో, ఇంకా ఎక్కడైనా దిక్మాల పోల్స్, ఇన్స్టాగ్రామ్లో, ఇంటర్నాలో ఏడ పెట్టినా కానీ అక్కడ సోనియా లిస్ట్లో ఉన్నది. మరి సోనియా ఎలిమినేట్ అవుతుందా? ఈ సీజన్ ఇంత హైప్ రావాలి అంటే, రావడానికి అంటే ఎంతో కొంత హైప్ రావడానికి, ఇంత అని చెప్పొద్దు, మన సీజన్ 7 ఇంతకంటే 4 ఇంతలు 10 ఇంతలు హైప్ వచ్చింది ఈ పాటికి. అసలు విన్నర్ డిసైడ్ అయిపోయిండు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలంటే గజ గజవానికి రీసర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గల్లా ఎగరేసుకుని వస్తారు, మేము విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని. కానీ అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలంటే చిచ్చు అన్నట్టు. ఎందుకంటే అసలు అమ్మో ఇప్పుడు వచ్చినామంటే మనం అనవసరంగా బ్లేమ్ అయిపోతాం, బదనాం అయిపోతాం, వారు వన్ సైడ్ అయిపోయింది మనం పోవద్దు అని భయపడ్డారు. అటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండే, ఇప్పుడు అట్లా లేదు. కానీ ఎంతో కొంత ఈ సీజన్కి హైప్ వచ్చింది, మంట పుట్టింది, ఒక కంటెస్టెంట్ మీద నెగిటివిటీయో పాజిటివిటీయో వచ్చింది, ఓవరాల్గా సీజన్ పైన ఎంతో కొంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం సోనియా. తన మాటలతోటి అవతలని ఇరకాటంలో పెట్టి
ఈవెన్ ఒక్కొక్క సందర్భంలో ఏంద్రా నాయన అనిపించేటట్టు మాట్లాడి, అరే ఫ్యామిలీని ఎందుకు తెస్తున్నావు, అరే ఎందుకు మనిషిని డిగ్రేడ్ చేస్తున్నావు, అరే ఎందుకు హర్ట్ చేస్తున్నావు, అరే ఎందుకు కించపరుస్తున్నావు అనే మంటరతోటి జనాలంతా కూడా ఏ వీడియో వచ్చినా, ఏ ప్రోమో వచ్చినా, స్టార్ మా తరఫున కావచ్చు, ఏ రివ్యూవర్ దగ్గర నుంచి వచ్చిన వీడియో కావచ్చు, ఎక్కడ ఓటింగ్ పోల్ కనిపించినా ప్రతి దగ్గర కూడా కింద నెగిటివ్ కామెంట్ల వరద, వందల కొద్ది నెగిటివ్ కామెంట్ల వరద వచ్చిందంటే దానికి కారణం అక్క, సోనియా అక్క. ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఇట్లా నెగిటివిటీని మూట కట్టుకొని సీజన్ని పైకి లేపుతూ ఉంటారు. వాళ్ళ భుజాల మీద, వాళ్ళ భుజ స్కంధాల మీద నెగిటివిటీ అనే ఐరన్ రాడ్స్ని పెట్టుకొని అవిటి పిల్లర్ లాగా చేసి బిగ్ బాస్ని లేపుతూ ఉంటారు. సో ఆ నెగిటివిటీ వచ్చే క్రమంలో ఈ సీజన్కి సోనియా అక్క నెగిటివిటీని మోస్తూ ఉన్నది. ఒకరిద్దరు ఉండాలి కొంచెం బందోబస్తుగా నెగిటివిటీని మోస్తే అప్పుడు సీజన్ వేస్తుందని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి, కానీ వీళ్ళు ఎంత బ్యాడ్ అవుతారో కానీ అన్నట్టుగా బిగ్ బాస్ టీం కూడా వదిలేస్తుంది. ఇన్ని తప్పులు చేస్తున్నావు తప్పమ్మా అని చెప్పి బిగ్ బాస్ చెప్పదు, వాళ్ళు ఓకే అంటారు కదా అని చెప్పి వీళ్ళు కూడా సైజ్ అంటారు. అంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటారు. సో ఏదో రకంగా ఇట్లా జరిగిందిలే. సరే సోనియా అక్క అయితే ఈ వారం అంతా కూడా, ఈ వారమైన స్టార్టింగ్ వీక్ నుంచి కూడా నిఖిల్ని, అంటే సెకండ్ వీక్ నుంచి కూడా నిఖిల్ని, పృథ్వీని మసిమూసి మారడిగా చేసి దగ్గరుండి ఎత్తవే కాదు రెండు బుజ్జి కుక్క పిల్లలు పెంచుకుని ముందుకు తీసుకుని పోతుంది అన్న సెన్స్లో మనకి అనిపించింది అట్లే నడిపించింది. టోటల్గా నిఖిల్ పృథ్వీ కంప్లీట్గా సోనియా కనుసన్నలలో తను ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే తోలుబొమ్మలాగా, ఆట బొమ్మలాగా, కీలుబొమ్మలాగా, పప్పెట్స్ లాగా మారిపోయారు, పప్పీస్ లాగా ఎంబడున్నారు, పప్పీస్ లాగా ఎంట తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా తనకి వచ్చిన నెగిటివిటీ మూటలు. ఈ మూటలతోటి ఆమెకి ఓట్ల దగ్గర పెద్ద తూట్లు పడ్డాయి, దెబ్బకి ఆమెకి ఎలిమినేషన్ దగ్గర ఉన్నది. ఇది మాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసినా కానీ మనకి సోనియా అందరికంటే లీస్ట్లో ఉంది. మరి ఈ లీస్ట్లో ఉన్న సోనియాని ఎలిమినేట్ చేస్తే మనకి టీఆర్పీ రేటింగ్లకి ఈమెకు ఓట్లకు తూట్లు పడ్డాయేమో, ఇక్కడ టీఆర్పీ రేటింగ్కే పెద్ద బొక్క పడుతుంది, పెద్ద తూట్ పడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ చేస్తారా, లేదు సీక్రెట్ రూమ్లోకి పంపుతారా, లేదు ఎలిమినేట్ చేసి మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత, లేదంటే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేటప్పుడు వైల్డ్గా మళ్ళీ వైల్డ్గా వైల్డ్ యానిమల్ ఆడపులే అంటుంది కదా ఈమె, ఆడపులిలా ఎంట్రీ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ఈ వారం మాత్రం 110% సోనియా ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇదిదా మ్యాటర్. ఇదే సీను 65 గాడి 65th అనే సెన్స్ చెప్పిన మ్యాటర్. అండ్ ఇంకోటి మనం తెలుసుకున్న మ్యాటర్ మాక్సిమస్ డెక్సిమస్ డెరియస్ మెడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఓటు బ్యాంక్లో లీస్ట్లో ఉన్నది మాత్రం సోనియా ఆకులని. మీరేమంటారు, సోనియా ఆకులు ఎలిమినేట్ కావాలా వద్దా, ఎలిమినేట్ అయితే మరి పసా లేదు అన్నట్టుగా తయారవుతుందంటారా, ఎలిమినేట్ చేసి మళ్ళీ తీసుకొస్తే గమ్మత్తుంటుందంటారా, అసలు మీరు ఏమనుకుంటారు, సోనియా ఎలిమినేషన్ అవసరమా లేదా? అండ్ సోనియా ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కింద కామెంట్ చేయరి, అసలు సోనియా ఎలిమినేషన్ అయితే మీ ఫీలింగ్ ఏంటి, ఇక ఈ సీజన్ చూస్తారా చూడరా, ప్లీజ్ కామెంట్. అవును కానీ మన స్వాతి పికిల్స్లో ఆఫర్ ఎంత తెలుసా, సీను 65 అయిన కూపన్ కోడ్ స్వాతి 30 అయిన కూపన్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసిన వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకునేటోళ్ళకి, వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకునేటోళ్ళకి డైరెక్ట్గా మేమే చెప్తున్నాం అనుకోరి. అయితే వెబ్సైట్ పోతే www.swathipickles.com అందులో పోయి మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేసేది 1500 రూపాయల వర్త్ అయితే కనుక దానిలో సీను 65 అయిన కూపన్ కోడ్ ఎంటర్ చేయొచ్చు. ఫైనల్ పేమెంట్ చేసేటప్పుడు ఆ సీను 65 కూపన్ కోడ్ పెడితే మీకు 65 రూపాయలు ఆఫ్ అవుతుంది. అదే స్వాతి 30 అని పెడితే కనుక 30 రూపీస్ ఆఫ్ అవుతుంది. అది 30 రూపీస్ ఏమో 1000 రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి, 65 రూపీస్ ఏమో 1500 రూపీస్ వరకు పర్చేజ్ చేసిన వాళ్ళకి వెయిట్నాం. ఇది మన 1000 ఆర్డర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా వెయిట్నాం. అదో చూడు ఆర్డర్ వచ్చిందన్నట్టు సౌండ్ అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆర్డర్స్. ఓవర్సీస్ ఆర్డర్స్ అది ఏ కంట్రీ అయినా, అంటే యూఎస్ యూకే ఎక్కడెక్కడికైతే మనకి షిప్పింగ్ అవైలబిలిటీ ఉందో ఆ కంట్రీస్ వాళ్ళంతా కూడా వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకొని మనం బేసిక్ షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే మనకు బేసిక్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ తోటి మనకి మీ దగ్గరికి పంపిస్తాము. ఏ కంట్రీలో ఉన్నా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక యూఏఈ కంట్రీస్లో కొన్ని ప్లేసెస్కి మాత్రం లేదు, మిగతా అన్ని కంట్రీస్కి మ్యాక్సిమం ఉన్నది. అది దా మ్యాటర్. ఇంకోటి మనకి ముంబైకి, గుజరాత్కి, చెన్నైకి, కాశ్మీర్కి ఇక్కడికి ఉందని చెప్పి చాలామంది పెడుతున్నారు. అన్ని చోట్లకి, ఇండియాలో అన్ని చోట్లకి షిప్పింగ్ అవైలబిలిటీ ఉన్న ప్రతి చోటికి కూడా, ఈవెన్ జమ్మూ కాశ్మీర్కి కూడా మనం పంపించినాం, చాలా చోట్లకి కూడా మనం పంపించినాం. అన్ని చోట్లకి కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం, షిప్ చేయగలుగుతాం జస్ట్ 3 డేస్ లేదంటే మ్యాక్సిమం 5 డేస్. మీరు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఒక 5 డేస్ వేసుకోరు, లేదంటే హైదరాబాద్ లోకల్లోకి అయితే 3 డేస్ 2 డేస్లోనే వెళ్ళిపోతుంది. ఆ రోజు పంపిస్తే హైదరాబాద్ లోకల్లోకి ఆ రోజే కూడా వెళ్ళిపోతుంది, లేదు నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది. ఆ టైప్లో చాలా క్విక్గా మనం పార్సెల్ ఇప్పుడు పంపించడానికి 7X సర్వీస్ తీసుకున్నాం, చాలా ఫాస్ట్గా వస్తాయి. అండ్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే మేము మా ప్రోడక్ట్ని ప్రిపేర్ చేస్తాం. అంటే మీకు ఏదైతే ఆర్డర్ పెట్టారు, మీరు చికెన్ పిక్కిల్ ఇవ్వాలి ఆర్డర్ పెడితే మేము రేపు ప్రిపేర్ చేస్తాం, ఎల్లుండి పంపిస్తాం. కాబట్టి అందుకే 3 నుంచి 5 రోజులని చెప్తున్నాం. లేకపోతే ఆల్రెడీ స్టాక్ పెట్టుకుంటే నిన్న మీరు ఇవాళ ఆర్డర్ పెడితే రేపే అవుతుంది మీకు, అట్లా చేస్తలేము మేము. మీరు ఆర్డర్ పెట్టిన తెల్లారే మేము ప్రిపేర్ చేస్తున్నాం, అది మ్యాటర్. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకాయర్.